హాయ్ ఫ్రెండ్, దిస్ భద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు వీడియో వచ్చేసి వెనకలా కనబడుతుంది కదా, ఈ సైకిల్ గురించి అనమాట. వీళ్ళని సైకిల్ గురించి వీడియో తీయడం ఏంది అని చెప్పి అనుకుంటున్నారేమో. వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సరేనా? వీడియోకి వెళ్ళిపోతాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సైకిల్ నాది. దీన్ని ఎంత కొన్నా అనేది లాస్ట్కి చెప్తా, లేదా మధ్యలో చెప్తాను. సైకిల్ అయితే ఈ విధంగా ఉంది, సార్ చూసుకోవచ్చు. టడా టడాన్ సీట్లో పోయిందనమాట. ఇక్కడ బ్రేక్ లేదు, ఇది ఉంది, ఉన్నా పని చేయదు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ పత్తులు అవి అరిగిపోయింటాయి. ఇంకేముంది, అంతే. దీని పరిస్థితి అంటే గిట్లుంది, ఇది పర్లేదు. ఫెడల్ పైడిలా ఓకే, సగం ఉందన్నమాట. ఇతలు ఇట్లుంది పొజిషన్. అయితే దీనికి ఒక చిన్న రిపేర్ ఉండే, అది కూడా వేపిస్తే, అంటే ఇట్లా పెడలు ముందుకు వెళ్తుండే ఆటోమేటిక్గా, అది ఇక్కడ ఫిర్వీలు వేయించిన అనమాట. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నా అని చెప్పి అనుకోవచ్చు. మ్యాటర్లకి అయితే వెళ్దాము. సరే, దీని పొజిషన్ ఏందని చూపించాలని చెప్పి ఇంతసేపు దీని గురించి మాట్లాడిన అనమాట. ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను, తలంచి కూడా ఖరాబ్ అయినట్టుంది, అది కూడా వేయాలి. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఈ సైకిల్ నేను కొన్నాను అనమాట. రీసెంట్గానే ఒక 1 week 10 days అట్లా అయింటుంది. పర్టికులర్ డేటు గుర్తుపెట్టుకోవాలనుకున్నా, మర్చిపోయినా. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడేంది సైకిల్ కొనడం ఏంది చెప్పి అనుకుంటున్నారేమో. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, నా యూట్యూబ్ శాలరీ గురించి అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి. ఈ వీడియోలో వాళ్ళకు క్లారిటీ వస్తుందని చెప్పి అనుకుంటున్నా. విషయం ఏంటంటే, యూట్యూబ్ శాలరీ అనేది ఏ విధంగా వస్తుందంటే, మనం ఎగ్జాంపుల్ ఈ సైకిల్కు పెట్టే ఖర్చు లెక్కలనమాట. మనకు ఎక్స్ట్రాగా యూట్యూబ్కి అమౌంట్ ఎంత అవుతుందంటే, మనం బైక్కు మెయింటెనెన్స్ చేసినంత అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఈ సైకిల్ ఒక 5,000 అనుకోండి. 5,000 అనుకున్నప్పుడు మనం ఒక్కసారి పెడితే మనం మహా అంటే గాలి కొట్టించి అట్లా ఉన్నటువంటి తిప్పలు కూడా నడుపుతాం, ఓకే బాగుంది. అదే మనం బైక్ అంటే 70,000 పెట్టి మళ్ళీ దానికి ఆయిల్ చేంజ్లు, సర్వీసింగ్లు, పెట్రోల్ కథ వేరే ఉంటుంది. కానీ దాని మెయింటెనెన్స్, దాని కథ, అది చేసేవరకు అది చేస్తుంది, ఇది చేసేవరకు ఇది చేస్తుంది. నేను తీసుకోనికే రీజన్ ఏంది పర్టికులర్గా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ దొక్కడం ఆరోగ్యానికి మంచిదని చెప్పి చాలామంది తెలుసు, అదొక రీజన్. ఇంకోటి, లాక్డౌన్ వల్ల కొన్ని అనుభవాలు అయినాయి పర్సనల్గా. పెట్రోల్ మిగిలించడం కూడా ఇంకా జరిగిందనమాట. మీరు ఏమనుకోని కింద కమెంట్లు వేసుకొని పర్లేదు, ఎవరైనా ఏమనుకోని మనకు సంబంధం లేదనమాట. అయితే పెట్రోల్ సేవ్ చేసుకుంటూ నాకు, అంటే పెట్రోల్ సేవ్ చేసుకుంటుంటే అట్లా కాదు, నాకు పనున్నా లేకున్నా ఉద్దేర పని కూడా నేను బండి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త సైకిల్ అడగడానికి పోయినా, వాళ్ళు ఏం చెప్తుంటే 6,000 నుంచి 15,000 15,000 20,000 వరకు కూడా ఉన్నాయి మనం పెట్టిన ట్రేడ్. ఇంకా మినిమం 6,000 10,000 బాగుంటుంది, 15,000 బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. ఇంకా ఇప్పట్లో దానం పెట్టి ఎందుకు, మనం ఎప్పుడో 15 కింద సైకిల్ దొక్కినాం, మళ్ళా దానం దొక్కగలుగుతామా? లేదంటే ఏదో 15,000 సైకిల్ తీసుకున్న 4 రోజులు దొరికి మూల పడేస్తామో తెలియదు అనమాట. ఏదేమైనప్పటికీ మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము సైకిల్ దొక్కితే. ఇంకోటి, చిన్న చిన్న పనులు ఉంటే కూడా దీని మీద వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను సైకిల్ తెచ్చుకున్నా. ఇంకోటి, ఉన్నది కూడా సెకండ్ హ్యాండ్ అనమాట. దీని రేట్ వచ్చేసి 500 రూపీస్, 500 రూపాయలు పడ్డది నాకు. అయితే ఇది మా ఫ్రెండ్దే, నన్ను అడిగి తీసుకున్నాను అనమాట. ఇది వాడు అమ్మేసిండు. అయితే ఇంకా దీనికి ఎక్స్ట్రాగా ఒక 500 వరకు ఖర్చు చేసిన, ఇంకొక 500 వరకు ఖర్చు అయ్యేటట్టున్నాయి, అవి కూడా చేయాలి. ఇంకా నేను ఏమేమి ఖర్చు చేసినా ఏం లేదనేది చూపిస్తాను. ఇంకోటి, అవి అన్నీ ఎందుకు ఏపీయలేదంటే చూపించుకుంటూ మాట్లాడతా. బా, ఇక్కడ మీకు కవర్లో కనబడుతున్నాయి, ఇవే అనమాట ఈ సైకిల్ కోసం తెచ్చిన నేను ఐటమ్స్. అయితే ఇక్కడ ఫిర్వీలు వేయించిన అని చెప్పిన ఇందాక, అది కూడా అది వేసేటప్పుడు ఇది కూడా వేయని చెప్తే, అతను ముస్లిం అనమాట, మెకానిక్. నిన్న పండుగ అయిపోయింది వాళ్ళది. ఆయన ఉండి, అన్న నేను పండుగ ఉంది బట్టలకు పోవాలి అట్లా అని చెప్పేసి తొందర బంద్ చేసిండు. మనకు ఉన్నదే టైం 6 to 10 వరకు కదా, అదొకటి వేసానా ఇప్పటి నడుస్తా అని చెప్పిన. ఇంకా ఇప్పుడు ఏ పిక్చర్ ఏమేమి అనేది ఇక్కడ చూపిస్తా. ఒకసారి బ్యాగులు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి మొత్తం బయటకు తీసేసిన, బ్యాగులు అయితే ఏం లేదు. ఇప్పుడు వద్దాం. బ్రేక్ ఇందాక లేదు అన్న కదా, బ్రేక్ దీది లివరు, బ్రేక్ పత్తులు, దీని వైరు, ఈ సీట్ వచ్చేసి పెడల్. అయితే ఇది వచ్చేసి 160 కూడా ఒకటి ఉంది. 200 తీసుకున్న, కొంచెం షోపు టాప్ ఉంటుందని చెప్పేసి, సున్నికి లుక్ కూడా బాగుంటుందని చెప్పి. ఇంకోటి, సైకిల్ని లుక్ వైజ్గా కూడా చాలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ వీలైతే చేంజ్ చేస్తా. ఇంకా వానకాలం కాబట్టి ఆలోచన చేస్తాను నేను. ఏంటంటే లుక్ వైజ్గా నేను చేంజ్ చేయాలనుకున్నది ఏం చెప్పినా, ఫస్ట్ ఈ క్యారెల్ తీద్దాం అనుకుంటున్నా. తీస్తే మళ్ళీ బయట మన సామాన్యంగా తేనికి కూడా ఇబ్బంది అవుతుంది, కానీ లుక్ అయితే బాగుంటుంది. ఇది కూడా తీయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఒకవేళ చేంజ్ చేస్తే చేంజ్ చేస్తా, లేదంటే ఉండని. ఇది తీయడం వల్ల లుక్ బాగుంటుంది కానీ బుర్జ జిట్లుతుంది మనం వాటర్లోకి వెళ్ళి నడిపినప్పుడు. చూద్దాం మరి. ఇంకోటి సైకిల్ హ్యాండిల్ కూడా కొంచెం మక్కగా ఉంది, అది కూడా చేపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఒక షార్ట్ వీడియో, దీన్ని చేయించిన తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేసి వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేసే విధంగా చేస్తాను. ఇంకా చేయించేది చిన్న చిన్న వర్కే కాబట్టి ఆ వీడియో చిన్నగా రావచ్చు, లేదంటే చేయించేటప్పుడు ఏమన్నా వీడియో తీస్తే కొంచెం లెంతీ రావచ్చు. సరే మరి ఫ్రెండ్స్, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. సైకిల్ ఎందుకు అన్నా అని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటా. కొంచెం ఒకటేమో పెట్రోల్ సేవింగ్, ఇంకోటి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి సైకిల్ దొక్కడం వల్ల ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులున్నా దీని మీద వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే సరే వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అద్దా స్టైల్కి అనుకున్నారు, నేను స్టైల్కి పెట్టుకున్నా, ఏదైనా ఓపెన్గా చెప్తాను. సరే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.